ఏబీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాల్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. గ్రూప్ వన్లో మొదటి ర్యాంక్ సాధించిన భానుశ్రీ అన్నపూర్ణ ప్రత్యూషను, మూడో ర్యాంక్ సాధించిన కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న, ఐదో ర్యాంక్ సొంతం చేసుకున్న భాను ప్రకాష్ రెడ్డిని అభినందించారు. వీరితో పాటు మొత్తం 30 మందికి పైగా గ్రూప్ వన్ ఫలితాల్లో ర్యాంకులు సాధించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. క్లాస్ రూమ్ ప్రోగ్రాం నుంచి అత్యధిక ర్యాంకులు సాధిస్తున్న సంస్థ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అని వివరించారు. హాయ్, నా పేరు భానుశ్రీ. నేను ఈరోజు విడుదలైన ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలలో. మాది వచ్చేసి సీసలి గ్రామం, మా కాళ్ళ మండలం, వెస్ట్ గోదావరి జిల్లా. మా నాన్నగారు వచ్చేసి రామాంజనేయులు, ఒక గవర్నమెంట్ టీచరు. మా అమ్మ పేరు ఉష, తను హౌస్ వైఫే. మా నాన్నమ్మ కూడా మాతోనే ఉంటారు. ఫస్ట్లీ నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండింది. మా అమ్మ, మా నాన్న, మా నాన్నమ్మ, మా తాతయ్య, అమ్మమ్మ అందరూ చాలా సపోర్ట్ అయితే చేశారు. అండ్ నా ప్రిపరేషన్లో చాలా హెల్ప్ దొరికిందని చెప్పొచ్చు మా అమ్మ నాతో ఉండడం వల్ల. అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూట్స్ కూడా లా ఎక్సలెన్స్లోనే మెయిన్స్ తీసుకున్నాను. అక్కడ ఆంధ్ర సిలబస్ మొత్తం బాగా కవర్ చేశారు. ఒకటి, ఎవరో ఏదో కాంపిటీషన్ ఎక్కువ ఉందని మీరు ఎప్పుడూ తగ్గొద్దు. అంటే మీ ప్రిపరేషన్ మీరు చేయండి, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు అయితే నాకు ఏం అవేర్నెస్ లేకుండే, బట్ మా డాడీ అంటున్నారు నువ్వు పబ్లిక్ సర్వీస్ వైపు వెళ్ళాలి, అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళాలి అని. కానీ కొంచెం ఎదిగేసరికి నాకే అర్థమైంది జాబ్లో మనం ఎంత మంచి చేయొచ్చు, ఎంత సాధించవచ్చు అని. నేను ఏదో పెద్దగా చేసేయాలని ఏమనుకోవట్లా, నా అంతవరకు ఎంత కుదిరితే అంత హానెస్ట్గా సర్వీస్ చేయాలన్నదే అనుకుంటున్నాను. నాకు ఇంకా అంటే ట్రైనింగ్లో అంటే నాకు నిటిగ్రిటీస్ ఏం తెలీదు, బట్ నాకు ఏదైతే అప్పగించాలో నా డ్యూటీ నేను సిన్సియర్గా చేయాలనుకుంటున్నాను.